హలో అండి అందరికీ హాయ్, వెల్కమ్ టు మాపల్లె వంట ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. మా దీవెన్ బాబు ఊరు వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు మేము ఇక్కడికి వచ్చేసాము, యోధక్క వాళ్ళ ఇంటికి. ఈరోజు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఇక్కడే ఉన్నాం అనమాట. దీవెనమ్మకి జడ వేసేస్తున్నాను. దీవెన్ బాబు అయితే ఊరు వెళ్ళాడు. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసారు. అలాగే మీరెలా ఉన్నారు? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మా వీడియో చేసి మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడ, కొంచెం మీకు ఉరుములు సౌండ్ వినిపిస్తుంది. డిస్టర్బెన్స్గా ఉంటే సారీ అండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే మాపల్లె వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. వీలైతే మీ కామెంట్స్ అన్నీ చదువుతున్నాము, వీలైనంత వరకు రిప్లై ఇస్తున్నాను, లైక్ కూడా చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా మా వీడియో చూస్తున్నారు. మీకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే కొత్తగా ఛానళ్ళు పెట్టిన వాళ్ళు మాకు కామెంట్ చేస్తున్నారు, అక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కామెంట్ చేస్తున్నాను, మీకు చూసుకోండి, సబ్స్క్రైబ్ చేసి మంచిగా చేసే వాళ్ళకి కొంచెం ఎంకరేజ్ చేయండి, ఓకేనా? అలాగే దోశ, ఈవినింగ్ టైం దోశ కావాలంటే దీవెనకి వేసేసి ఇచ్చాను. కొత్త ప్యాన్ తీసుకొచ్చారు చందు అనే వాళ్ళు. దీనిపైన కొంచెం ఆయిల్ వేసేసుకొని, కొత్త ప్యాన్ కాబట్టి మనకి ఎక్కువసేపు దానికి స్టిక్ అవ్వదనమాట, ఈజీగా వచ్చేస్తుంది నాన్ స్టిక్. చూసారు, ఇలా అంటే అదే వచ్చేసింది. దీవెన ఒకటి వేసింది, దీవెన బాగా వేస్తుంది దోశలు. ఇదనమాట వేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదే, ఈవినింగ్ స్నాక్ కూడా అదే అనమాట. దోశలు ఫేవరెట్, దోశ, బోండా, పూరి. మా ఇంట్లో కొంచెం ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తింటాం మేము. ఇడ్లీ అయితే ఎవరు ఎక్కువ అంతగా తినరు. అన్నను దీవెన తింటుందని అన్నను కూడా కావాలన్నది. ఇంకొక 2 ఎక్స్ట్రా వేశాను. దోశలోకి మన కొబ్బరి చట్నీ అయినా పల్లి చట్నీ అయినా ఏదైనా బాగుంటుంది. ఉట్టి కారపొడి వేసుకున్న టమాటో చట్నీలు అయితే ఇంకా బాగుంటుంది. మా దీవెనకి మ్యాగీ చేయడం, దోశ వేయడం, ఆమ్లెట్ కొంచెం మామూలుగా హాఫ్ బాయిల్ వస్తుంది, జస్ట్ ఆమ్లెట్ వేసి కొంచెం ఉప్పు కారం వేసేస్తుంది. వంట చేయడం అంటే బాగా ఇంట్రెస్ట్, చూస్తూ ఉంటుంది కదా, ఇంట్రెస్ట్ అలాగే ఇష్టం కూడాను. మొత్తానికైతే 2 వేసేసింది. ఇంకా వాళ్ళిద్దరూ తినేసారనమాట. చట్నీ వేసేసుకొని ప్లేట్లో. దీవెన్ బాబు కూడా చాలా ఇష్టం దోశ అంటే. మా దీవెన్ బాబు చపాతీ బాగా చేశారని అందరూ మెచ్చుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వాడు ఊరు వెళ్తే ఫోన్ మాట్లాడడం చాలా కష్టమైపోతుంది. మా గురించి అడగను కూడా అడగడనమాట వాడు, బిజీ అయిపోతాడు. ఇంకా వాడికి మాకు ఏం సంబంధం లేనట్టు, నన్ను అడగొద్దు అన్నట్టు చేస్తాడనమాట. అలాగే దోసకాయ తురుము పచ్చడి, ఇది ydtv వెజ్ ఫుడ్ ఛానల్లో ఉంటుంది, చూడండి. తురుమేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు కారం పసుపు యాడ్ చేసి కొంచెం మెంతిపిండి ఆవపిండి వేసేసి, దోసకాయలు కొంచెం వాటర్ మొత్తం పిండి, లేదంటే మనకి కొంచెం వాటర్ లాగా వచ్చేస్తుంది. అది అంత టేస్టీగా ఉండదు, మెత్తగా అయిపోతుంది. తాలింపు వేసిన తర్వాత మనకి ఎక్కువసేపు ఉంచొద్దు. ఎలా చేయాలో మీరు ydtv వెజ్ ఫుడ్ ఛానల్లో ఉంటుంది, చూడండి. సేమ్ మనకి మామిడికాయ తురుము ఉంటుంది కదా, అలాగే ఉంటుంది. పైన పొట్టు తీసేసి కొంచెం టేస్ట్ చూసి, పుల్లగా ఉందా చేదుగా ఉందనేసి ముక్కలు గింజలన్నీ పక్కన పెట్టేసి ఇలా తురుముకోవాలి. తురిమిన తర్వాత వాటర్ తీసేసి ఉప్పు కారం పసుపు మెంతిపిండి ఆవపిండి వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా వాటర్ తీసుకోవాలి. వేసిన తర్వాత ఇంకా పోపు వేసుకోండి. రెగ్యులర్గా మనం పచ్చళ్ళు ఎలా అయితే తాలింపు వేసుకుంటామో అలాగే వేసుకోవాలి. పూర్తిగా వీడియో చూడాలంటే ఆ ఛానల్లో ఉంటుంది, చూడొచ్చు. నాటు దోసకాయతోటి ఇది ఇంకా చాలా బాగుంటుంది. సేమ్ నేను మామిడికాయతో కూడా ఇలాగే చేస్తాను, చాలా చాలా బాగుంటుంది. పప్పులోకి, ముద్దపప్పు, ఉట్టిపప్పు, గట్టిపప్పులోకి, కారం పప్పులో కూడా చాలా బాగుంటుంది. అది తాలింపు వేస్తుంది సునీత వదిన. ఇది చట్నీ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. అనను నేను దీవెన సునీత వదిన మేము నలుగురమే ఉన్నాము. మధ్యాహ్నం లంచ్ టైంకి ఇదన్నమాట కర్రీ పెట్టేసుకొని రైస్ పెట్టేసుకొని టేస్ట్ చూసాము చాలా చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి పల్లీలు కూడా వేసుకోవచ్చు శనగపప్పు పల్లీలు కూడా ఎక్కువ వేసుకోవచ్చు బాగుంటది ఇంకా తినేటప్పుడు పిల్లలకి బాగా నచ్చుతుంది కొంచెం కారం వేసుకోవాలి అదన్నమాట మన ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి అన్నం తినేసి కాసేపు పడుకున్నారు మళ్ళీ బ్రెడ్ జాము ఆ తర్వాత నేను ఎగ్ కర్రీ చేశాను స్టవ్ ఆన్ చేసుకొని ఆల్రెడీ ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేశాను గిన్నె పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసేసుకొని దీవెన్ బాబు లేడు మిస్ అవుతున్నాము దీవెన్ బాబు లేడు దీవెన్ బాబు లేకపోతే చాలామంది అడుగుతారు వాడికి అసలు టైమే లేదు మాట్లాడడానికి అందుకనేసి దీవెన్ బాబు గురించి మిమ్మల్ని అడగొద్దు వాళ్ళ గురించి జీలకర్ర ఆవాలు శనగపప్పు ఫ్రై అవ్వాలి ఇవి బాగా లేదంటే పచ్చిగా ఉంటాయి తినేటప్పుడు అంత టేస్ట్ ఉండదు కొంచెం క్రిస్పీగా అవ్వాలి మనకి ఈ కర్రీ వచ్చేసి చపాతీలోకి రోటీలోకి అన్నంలోకి కిచిడీలో కూడా చాలా బాగుంటుంది కందిపప్పు శనగపప్పు పెసరపప్పుతో కిచిడీ చేస్తాం కదా వాటిలో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఒక 4 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 2 కట్ చేసుకుంది చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఫ్రై అవుతాయి మన కర్రీ కూడా గ్రేవీ లాగా వచ్చేస్తుంది ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోతాయి సాల్ట్ కూడా వేసుకోవచ్చు సాల్ట్ వేస్తే ఇంకా తొందరగా ఫ్రై అవుతాయి అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి నేను వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని 2 నిమిషాల తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం నాన్ వెజ్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పెషల్ కాబట్టి యాక్చువల్గా ఇది నిన్న చేసిన వంట ఈరోజు యాడ్ చేశాను అనమాట ఎడిటింగ్ చేసి కొంచెం అది పార్ట్స్ కింద ఉంటే మొత్తం యాడ్ చేశాను ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకోవాలి 2 నిమిషాలు ఉంచేసిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం హైలో పెట్టేస్తే మాడిపోతుంది మనకి ఇప్పుడు టమాటోస్ యాడ్ చేసుకుందాం పసుపు వేసిన తర్వాత టమాటోస్ బాగా పండిన టమాటోస్ ఇవి కూడా నేను 3 తీసుకున్నాను ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం తొందరగా ఉడికిపోతాయి టమాటోస్ కూడా ఇంకా నాటుకాయలే తొందరగా ఉడుతాయి హైబ్రిడ్ కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుంది మనకు అది కొంచెం స్కిన్ తోలు అనేది మందంగా ఉంటుంది కాబట్టి కొంచెం టైం పట్టుద్ది దీంట్లోనే సాల్ట్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం ఒక స్పూనే వేసాను అందులో మనం కొంచెం తక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి మనం చేసే కర్రీ క్వాంటిటీని బట్టి ఉప్పు కారం యాడ్ చేసుకుంటే అప్పుడు వంటలు అనేవి టేస్టీగా ఉంటాయి అలాగే దీంట్లో ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసుకుందాం మన గ్రేవీ కర్రీ కాబట్టి అలాగే ఉండాలి వాటర్ కంపల్సరీ యాడ్ చేసుకోవాలి ఇంకా తర్వాత కూడా కొంచెం యాడ్ చేస్తాము ఇప్పుడైతే ప్రస్తుతానికి ముక్కలన్నీ ఉడికిపోయి మనకి టేస్ట్ బాగా వస్తుంది బాగా కర్రీ బాగా ఉడికినప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది కాకపోతే అంతగా ఉడికించి తినకూడదు అంటారు కాకపోతే మనకి ఎక్కువగా ఉడికించి తింటాం మనం ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఎగ్స్ పొట్టు తీసేసుకొని పైన టూత్పిక్తో కానీ చాక్తో కానీ ఘాట్లు పెట్టేసుకొని కర్రీలో ఒక 2-3 నిమిషాలు ఉంచేసిన తర్వాత ఆ మసాలా మొత్తం ఎగ్స్కి పట్టేయాలి వైట్గా లేకుండా ఉంటాయి సిమ్లో పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచేసిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మీకు ఇలా గట్టిగా కావాలనుకుంటే కర్రీ రైస్లోకి ఇలాగే తినేయచ్చు చపాతీ రోటీ పుల్కాలో కావాలనుకుంటే కొంచెం యాడ్ చేసుకుందాము. మన రైస్ తో పాటు నేను చపాతీ కూడా చేశాను, దాని కోసం అనేసి కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. ఎవరికి ఎలా నచ్చితే అలా ఉంచేసుకుందాం. అలాగే మేము రేపేం వీడియోస్ పెట్టబోతున్నామో మీకు ముందే తెలియాలంటే వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి. www.ydtv.in ఉంటాయి రేపు ఏం వీడియో పెట్టబోతున్నాము, ఏం బ్లాగ్స్ వస్తున్నాయి అనేసి. కొంచెం వాటర్ యాడ్ చేసి కొత్తిమీర వేసేసి ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టిన తర్వాత ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి. చాలా సింపుల్, మసాలాలు ఏం వేయొద్దు. ధనియాల పొడి ఒకటి మాత్రం వేస్తే మనకి టేస్ట్ బాగుంటుంది. అలాగే గ్రేవీలా కూడా వస్తుందన్నమాట మన కర్రీ. అందుకని లాస్ట్లో కూడా కొంచెం పచ్చి ధనియాల పొడి యాడ్ చేశాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకుంటే ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం. మీకు కావాలనుకుంటే ఎగ్స్ ముందే కొంచెం పసుపు కారం వేసేసి ఆయిల్లో ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు. అలా వేసేస్తే ఆ ఫ్లేవర్ వేరే ఉంటుంది, ఎగ్స్ టేస్ట్ వేరే ఉంటుంది. ఇలా మన కర్రీలో ఉడికినప్పుడు ఇది వేరేలా ఉంటుంది. ఓకే, మొత్తానికైతే సిమ్లో పెట్టేశాను. ఇంకా 2-3 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. ఇలా స్లోగా ఉడికించేసుకుంటే బాగుంటుంది కర్రీ. చూసారు కదా, స్టవ్ ఆపిన తర్వాత ఇలా ఉంటుంది మన కర్రీ. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నైట్ 9:30 అయింది. ఫుల్ వర్షం పడుతుంది హైదరాబాద్లో.